हेलो फ्रेंड्स, द ग्रीन ब्रांड शो में आपका स्वागत है। दोस्तों, सन ऑफ सत्यमूर्ति मूवी से सीन्स पे रिएक्शन दे रहे हैं। अभी जो लास्ट सीन हम देखे थे उसमें राजेंद्र प्रसाद जी का जो कैरेक्टर था वो अल्लू अर्जुन के सामने एक चैलेंज रखता है। इन द सेंस उनका कुछ उनको उनके हिसाब से प्रकाश राज जी जो उनके फादर थे अल्लू अर्जुन के, वो बोल रहे कि वो उनको धोखा दिया है कुछ प्रॉपर्टी का लेके, जहाँ पे अब और भी कोई एक अपना पेपर्स दिखा रहा है कि वो उनका है बोल के, तो वो बोल रहे कि वो उनको धोखा दिए थे, इसीलिए आए भी थे शायद वो जब वो मर गए थे। तो ये चैलेंज एक्सेप्ट किया है अल्लू अर्जुन ने कि 28 डेज में एक पर्टिकुलर टाइम के हिसाब से, 4 वीक्स 28 डेज या ऐसा एक पर्टिकुलर टाइम से पहले उनको प्रॉपर्टी पेपर्स उनसे लेके आएंगे। एंड दैट टू वो उनको वार्न भी किया राजेंद्र प्रसाद जी कि वो जो कैरेक्टर जो लिया है वो खतरनाक आदमी है, उनके बारे में पूरा बताया वो खतरनाक था, वो हमको मालूम है उपेंद्र जी का कैरेक्टर है। तो अभी देखते हैं दोस्तों, अगर इंटरव्यू में जो एंड हुआ था अब ये जाने वाले हैं, अब लगता है कि सच वो जो टाउन या विलेज है वहां जाएंगे और वहां पे कुछ हमको सीन देखने मिलेगा उनके बीच में। तो दोस्तों ये देरी नहीं करते हैं, पोस्ट इंटरवल का ये जो सीन है ये देखते हैं और अपना रिएक्शन देते हैं। आइए दोस्तों। वो तो फ्रेंड है ना, वो तो इवेंट मैनेजर అరిష్టంతో కొనుక్కున్నాడు, ఇప్పుడు మీ ఫాదరే లేరు, అలాంటప్పుడు ఆయన గురించి వాడు ఏమనుకుంటే నీకేంట్రా? ఎవడేమనుకుంటే నాకేంట్రా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? అలా అనుకుంటే 300 కోట్లు ఆస్తి వదులుకుంటారా? ఆ రోజు ఐపీ పెట్టేవాడు కదా, అవి నీ ఆస్తి పేపర్స్ కాబట్టి సైన్ చేసి ఇచ్చేసావు. ఇవి వాడెవడి చేతిలోనూ ఉన్న పేపర్స్, ఎలా తెచ్చిస్తాం? మీ నాన్న ఎంత గొప్పడో అందరికీ తెలుసు, ఎవడో ఒక్కడు అది బయట సాంబశివరం కమర్షియల్తో తక్కువ వర్క్. అలాంటి ఆయన గురించి తప్పుగా మాట అంటే నువ్వు ఇంత రిస్క్ చేసి ఆవు వెళ్తావా? ఎవడో ఒక్కడే కదా సీతను తిట్టిందని రాముడు అంతపురంలో తప్పులు వేసుకుని కూర్చుని ఉండొచ్చు. అప్పుడు ఆయన దేవుడే నౌకుశులు మాత్రం అనేవారు, ఇప్పుడు అందరు అంటున్నారు. అలాగే మా నాన్న గొప్పోడని 100కి 99 మంది అంటే సరిపోతుంది, 100 మంది అనాలి. ఆ 100 కమర్షియల్ టు ద కోర్ బైడా సాంబశివరావే అవ్వాలి, వాడి గొంతు నేను వినాలి. ఈ పని ఎలా చేయాలో ఐడియాలు ఉంటే చెప్పు, ఎందుకు చేయాలో నాకు ఫుల్ క్లారిటీ ఉంది. రాగరావు చెప్తాను, ఆ దేవరాజు గారు బాగా నాకు తెలుసు, ఊళ్ళో వాడు పక్కింట్లోనే ఉంటాడు, ఆయనతో మాట్లాడతాను. ఆ స్థలం మంచి పార్టీ వచ్చిందని చెప్పి ఆ డాక్యుమెంట్స్ తీసుకుని వస్తాడు, ఒరిజినల్ పేపర్స్ తీసేసి ఆ ఒరిజినల్ పేపర్స్ ప్లేస్ లో వాళ్ళ చూడకరా బాబు, ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్లేస్ లో ఈ డమ్మీ పేపర్లు పెట్టేయండి. యుద్ధం గెలవడానికి ధర్మరాజు లాంటి వాడి ఒక అబద్ధం అడాడు, అలాంటిది మీ నాన్న కోసం ఈ చిన్న తప్పు చేయలేవా? తెలిసిన ఒక ఎగ్జాంపుల్ వాడేసాను రా, ఎంతకంటే పురాణాల గురించి నాకు తెలియదు, దీనికి అన్ని చేయాలని నేను ఏం చేసి చెప్పు, కొన్ని కాలు పడుతున్నా ఒక్కనట్టుగా పడుకో. పరం నువ్వు కూడా వెళ్ళే, ఆయన ఏమైనా డాంకే కలుస్తాడా? బ్యాల్ చదువు వెళ్ళిపోండి. అదే నేను కూడా వెళ్తానంట. ఎందుకు ఉన్న ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగంలో చేరాలనుకుంటున్నావు? మానేశారంటే పొగరనుకుంటారేమో. ఆళ్ళే తీసారండి. ఏది మన సచివత్తల ఫ్యామిలీ? అవును సార్, చాలా మంచి ఫ్యామిలీ కదా, అద్భుతమైన ఫ్యామిలీ సార్. అలాంటి ఫ్యామిలీ దగ్గర పని చెప్పతే ఇంకా వేరే ఫ్యామిలీ దగ్గర ఎలా పనిచేస్తావా? ఉద్యోగం మానేసి ఎందుకే ఈ ఉద్యోగానికి వచ్చావు? తీసేశారంటే ప్రాబ్లం ఇది కాబట్టి, అంటే మీలాగా ఎదగాలని చెప్పేసి నేనే మానేసాను సార్. అలాంటి ఫ్యామిలీ కష్టాల్లో ఉంటే వాళ్ళ దగ్గర మానేసి నా దగ్గరకు వచ్చావంటే ఎలాగా ఇది నమ్మేది? రైట్ తీసుకో, అటే వెళ్ళిపో. అలా చెప్పకుంటున్నా ఒకటి సార్, నాకు భయం వేస్తుంది. జాబ్ ట్రయల్స్ ఎలా ఉన్నాయి పరం? ఏం ట్రయల్ సార్, తీసేసారన్నా పెట్టుకోవట్లేదు, మానేసారన్నా కూడా పెట్టుకోవట్లేదు. అయినా తెలియ కడుతుంది సార్, పల్లె పెళ్లి చేయడానికి ఊటీ వెళ్ళాము. మీరు సంగారాన్ని పెళ్లి చేసుకోవడానికి ఆ ఊరు పేరు ఏంటండి? రెడ్డి ఏర్పట్టి. ఎవరిది పట్టి? పట్టి అదే ఆ పట్టికి వెళ్తాను. అయినా మనకి తమిళకు అనేటండి బాబు. బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా దిగిపోతావా? పొందుతారా? అదే అడుక్కునే వాడికి ఫ్రస్ట్రేషన్, అంకులు కొనుక్కునే వాడికి సెలబ్రేషన్, నాలాంటి వాడికి ఇరిగేషన్ రావు సార్. వెరీ గుడ్, ఇద్దరు బాగుందండి. మార్చు మార్చు. అరే వా,
विलेज पूरा इंटीरियर पर जा रहा हूँ एक तरह से कैसे इधर उधर करके आ रहा हूँ రోడ్డు మధ్యలో ఎంత పెద్ద గొయ్య కనిపిస్తున్నాడు కార్ తెస్తారు పెద్దనా తీసుకొచ్చా ఎడుతుంది తండ్రి ఈ సర్వే కర పాస్ ఆగుతారా వందలో 99 మంది ఆగిపోవచ్చు ఒక్కడే అవుతారు కదా అచ్చా యాక్సిడెంట్ అంటే బైక్ కారు రోడ్డు మీద పట్టం కాదు కూర్చుంది కర్ర కట్టింది గుడ్డ ఎంతకాలం ఉంటదండి కర్ర విరిగిపోద్ది గుడ్డ చిరిగిపోద్ది అంటే మాత్రం తిప్ప పగిలిపోద్ది బావగారి ఇల్లు ఆ రోజు మీ ఫ్రెండ్ వాళ్ళ బావగారి ఇల్లు 6 నంబర్ అని చెప్పాడు సార్ అదే 6 సార్ ఆ రోజు మనం పెళ్లికి వెళ్తున్నప్పుడు పెళ్లి కూతురు పేరు చెప్పలేదు మీ ఫ్రెండ్ సో మిమ్మల్ని మోసం చేశాడు వాడికి మీరు ఎవరు రావడం ఇష్టం లేదు అందుకని 6 కాదు 9 ఏమో అని నా మనసులో అనిపిస్తుంది సార్ చూసారా సార్ నంబర్ 9 అని రైన్ కూడా కన్ఫర్మ్ చేసింది సార్ ఇలా ఆరోగించి మీరు చాలా పోగొట్టారు సార్ వెళ్ళబదండి వర్షం కూడా ఎక్కువ అవుతుంది దేవరాజు గారు వాళ్ళ ఇదే విడదా ఉళ్ళ వంగా సాఫ్ట్ చెప్పారు తలుపులు ఇంటి పరం అంత పెద్దగా ఉన్నాయి సార్ అలాగే దిగరా సార్ ఆ పక్కన దుర్బార్ కూడా దేవరాజు గారి ఇల్లు ఇది మహిళరాజు ఇద్దరు కుర్రోళ్ళు వస్తా అని చెప్పుకున్నారు उसी से उनको मिलना था पता नहीं हाँ दिखाया था उनको अच्छा, बाइक पे बैठा था म्यूजिक भी चेंज हो నమస్తే అండి మేము హైదరాబాద్ నుంచి వచ్చాం మా భద్రం మీకు చెప్పే ఉంటాడు కదా అదే అండి ఆ 8000 స్క్వేర్ యార్డ్స్ నుంచి చెప్తే ఎలా అర్థమవుతుంది అదే సార్ అయ్యారు అని హైదరాబాద్ ఉంటారు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ మీకు తెలిసే ఉంటది ఆయనకు మా ఫాదర్ సైట్ అమ్మారండి అది మీ బావ దేవరాజు గారు ఆక్యుపై చేశారు ఇంగ్లీష్ మీడియం ఒకటి ఆక్యుపై అని కబ్జా అండి పుసుక్కన మాట జారేయద్దు రిలేటివ్స్ కదా హర్ట్ అవుతారు పోనీ ఆ పైన ఏమైనా పత్తిస్తే మనం చెప్పే లాంగ్వేజ్ సార్ అర్థం కాదా కోట సినిమా పనే ఉండదు సార్ మీ బావగారికి ఆ పేపర్ పట్టుకొచ్చేయండి పైగారికి చదువు రాదట కదా పెద్ద థమ్స్అప్ గారంట కదా ఈ డబ్బు పేపర్స్ అక్కడ పెట్టేసి ఒరిజినల్ పేపర్స్ మీ హైదరాబాద్ పట్టుకుపోతాం ఎప్పుడు ఇచ్చే
సారీ మీ బావ దేవరాజ్ గారి పేరు గుర్తుంది కానీ మీ పేరు మర్చిపోయాను సార్. ఉంగళ పేరు ఏనా సార్? చాలా దినాల తర్వాత ప్రసంగంలో వచ్చే చూకున్నాను దేవరాజ్. తొమ్మిది దేవరాజు ఆరాడు బామ్మర్తె తిరుపతికి పోయి ఇదే ఎంకన్న స్వామి కోయిలని ఎవరైనా అడుగుతారా? అడగడప్ప. దేనికి? అందరికి బాగా తెలుసు కదా. అది వచ్చేసి నాయనా, మన గురించి ఇక్కడ తెలిస్తే చాలదు, హైదరాబాద్ లో కూడా తెలవాలా, లేకపోతే ఏ మాదిరి బ్యాగులంతా వేసుకుని ఇంటికి వచ్చేస్తాను. ఫేమస్ అవ్వాలి మనం. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు, బాగా చంపి ఫేమస్ అయ్యేదా? నా ఇంటికి వచ్చి నా సొత్తు ఎత్తుకుపోతావా? గొంతులో తింపి గోడ కుచ్చేస్తాం కోటక్క. వీటి కోసం అంత దూరం నుండి రావాలా? చెప్పుంటే నేను పంపేవాడినిగా. ఏమబ్బా, వెంటనే పంపించేస్తాను, లేదా వారినే మాట్లాడమనండి. వారి పేరేమి? ఆయన పేరు సార్. ఇంకా ఆశ పోలేదాంబి? నీకు ఒన్ను కవలపడాదిగ, మంచి పిల్లకాయలు మీరే, అంత దూరం నుంచి వచ్చినారే, ఇది మన ఊరే, నారుకెళ్ళకుంటాడు కూర్చొని నల్ల పసంగ ఎప్పుడు ధైర్యం ఎదురుతా ఏం సొత్తు కాక మరి ఇంకా ఎక్కడి నుంచి వచ్చింటారు? హైదరాబాద్ నుంచి మేడం, సార్ తో ముఖ్యమైన పని ఉండి వచ్చాం. నేను కూడా అంటే మాకు ఒక ఐదారు ఏడు ఎనిమిది రోజుల పది రోజులు పని ఉంది. ఎన్ని దినాలు కావాలన్నా ఇక్కడనే ఉండండి, రండి కూడి తిందరు. ఇక్కడ ఉండగా ఆయన కత్తి తీయడం అక్కయ్య మనకు సెక్యూరిటీ ఉంది. గోపాల అయ్యా, ఆ బయట నీ ఆడి పెళ్ళాన్ని ఆడి కూతుర్ని పూజా మే జా మన మార్కెట్ పూజా గుండెలోకి కదా ఉచికాయ హెల్ప్ కర్తారు ఖాళీ తో మారు మార్కే ఆ రా.
अच्छा दूसरा साइड है, विलन टाइप लग रहा है। उसकी वाइफ के सामने बहुत अच्छा है। ये लोग आ रहे हैं। उसको पानी पर आ गया लो, आ गया लो। वो जॉगिंग का ड्रेस में वो ऐसे ही उठा रहा है, ये उसे मिलने जा रहे हैं। केले वाले वाटर स्कोटा लाला के चेंग जोश ने तटकोले आइए उदय हम चूसता रहूं मेरे पूजा गधरों पर कौन डी सुबह मिलेंगे। थैंक्स रा, ये पढ़ दाग का ना सही टे प्रॉब्लम लो उधर कुना, ये पुना फैमिली मोतम प्रॉब्लम लो, हैप्पी ना? अच्छा था वो आया विलेन को, तो सोचा कि उसका फ्रेंड उसको रॉन्ग एड्रेस बोला होगा, अलग बोल रहा है जाके फंस गया वहीं पर। सिक्स नहीं, नाइन जाना है हमको, गया नहीं, दिखा नहीं उसको वहां पे। उसके बाद उसके सामने बुराई कर रहा था, अच्छा उसी का बुराई कर रहा है। अच्छा वो सीन देख के लग रहा था ना कुछ घपला होने वाला है, एंड जैसे ही वो कोटा सिनेमा जी हंसना स्टार्ट किए खत्म, उनका हो गया खेल। अच्छा था ये वो अच्छा वो पकड़े कि उस उनके आने से रुक रहे थे। हाँ, और टक टक जो मार के उससे से डर है उन्हें, वही सिक्योरिटी तो अच्छा था, इनको भी पकड़ के लेके आ गया है अभी तो। अभी अच्छा लग रहा है दोस्तों, मुझे लग रहा है कि हाँ कॉमेडी होगा, मुझे वो सीन देख के लग रहा है कि लाइक उनसे जरूर ट्राई करेंगे लेने के लिए, कपल ऑफ कॉमेडी सिचुएशंस देखने मिलेगा हमको। हाँ। क्योंकि राजेंद्र प्रसाद जी भी हैं एंड ये लोग भी अली है, ब्रह्मानंदम जी आने वाले हैं, मुझे लगता है क्यों कैसे आएंगे मालूम नहीं, बट अभी लगता है कुछ कॉमेडी हमको देखने मिलेगा ही मिलेगा। देखते आगे का सीन बहुत इंटरेस्टिंग होने वाला है दोस्तों। तो ठीक है फिर दोस्तों, अगले वीडियो में मिलता है, तब तक के लिए अलविदा, टेक केयर, बाय।